మీరు మొన్న కొడాలి నాని కలిశారు 2024 ముందు ఓడిపోయాడు. శిరోభారం నవరత్నతేలు అన్నారు పెద్దలు, అంటే ఎవడి గుండు వాడు గీసుకోలేడు అంటే నీ గుండె పుణ్యానికి ఇయ్యాలన్నమాట. వల్లభనేని మనిషిని కలిశారు ఓడిపోయాడు. బాగా చెప్తారా ఏమండి, ఇంతవరకు నేను చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఓం నమః శివాయ. పేరుని నాయని కలిశారు, వాళ్ళ కొడుకు ఓడిపోయాడు. ఇంకోటి ఏదో అన్నావు రా, సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్నీ ఎందుకులేండి? జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు 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 రాసుకోండి రాసుకోండి రాసుకోండి, 100 సార్లు రాసుకోమన్నారు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఆయన ఏమయ్యాడు? 11 సీట్లు పరిమితం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కేసులు పెద్ద. నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ 2019 ఇక రాదు అన్నారు. ఒక్క మాట మంచిది రాదు నోట్ల నుంచి, అది నోరా డ్రైనేజారా? మోడీ ప్రభ జీరో అయిపోయింది అన్నారు. 2019లో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాడు, మోడీ గారు మళ్ళీ పీఎం అయ్యారు. మీరు చెప్పింది ఏది జరగలేదు. ఒక యదవని యదవా అని ప్రూవ్ చేస్తాను, ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. నాగ చైతన్య శోభిత ఎక్స్టెండెడ్ కాబట్టి చెప్పాను అన్నారు. మీకు అది ముందు నుంచి అలవాటు. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటు అయిపోతుంది. రష్మిక మందన్న వారు ఎవరితో ఏదో ఉందని చెప్పారు, మీకు అది అలవాటు. డేటు మారితే ఫేటు మారుతుంది ఆయన. నా కోసం భక్తురాళ్ళందరూ నిరీక్షిస్తున్నారు, వెళ్ళి వాళ్ళని అనుభవించి అది చెప్పడం, వాళ్ళకి కుదరదని చెప్పడం, వాళ్ళ బ్లాక్ మెయిల్ చేయడం, పూజలు చేస్తానండ. నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః. ఎవరో ఇద్దరు దంపతులు వెళ్తే సినిమాల్లో అప్పుడప్పుడు ఎదుగుతున్న ఆర్టిస్టులు, మీరిద్దరు ఇడిపోండి అర్జెంట్ గా అన్నారు. ఆ మాట ఏంటి మూర్తి, నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. మేము ఇడిపోవడం ఏంటండి, మేము బాగున్నాం కదా అంటే గొడవలు లేవా అన్నారు. బానే ఉన్నామని చెప్తే లేదు మీరు ఇడిపోండి. ఏంటి సార్, ముడ్డి మీద కొడితే మూతిపళ్ళు రాలంటే మాట్లాడుతున్నారు. శాస్త్రి సార్, ఇక్కడ స్విచ్ చేస్తాం, ఎక్కడో లైట్ వెలుగుతుంది. లేదు లేకపోతే భవిష్యత్తులో ఇడిపోతారు, కాబట్టి త్రయంబకం వెళ్ళి పూజలు చేయండి. అరే తేరి అమ్మో, ఒరే బ్రహ్మో, నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ నన్ను పిలిపించుకున్నారు అని చెప్పారు. సర్వానంద్ సోనోవాల్ ఫోటోని మార్ఫ్ చేసి మీ ఫోటోతో పెట్టుకున్నారు. మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. అది మేము బయట పెడితే మీరు తప్పు ఒప్పుకుని ఎప్పటికీ జీవితంలో జాతకాలు చెప్పండి, జ్యోతిష్యులు చెప్పండి, లైవ్ లో వెళ్ళిపోయారు. మీకు పబ్బు ఉందని మీరే స్వయంగా చెప్పారు, మీకు డాన్ల తో పరిచయం ఉందని మీరే స్వయంగా చెప్పారు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి, ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఏం సంపాదించారు మీరు, ఏం బిజినెస్ చేశారు? కేవలం జ్యోతిష్యం. ఎంత మంది జీవితాలతో ఆడుకున్నారు. ఏంటి ఎగసగాల, ఇదేమని కావాలి, డబ్బులు రప్పించమే ముందరా. ఏ స్వామీజీ అయినా ధనాన్ని సృష్టించలేరు నాయనా. ఎంత మంది జీవితాలతో మీరు ఆడుకున్నారు జ్యోతిష్యం పేరుతో? సార్ వీళ్ళంతా నంబర్ 1 కేడీలు సార్, వీళ్ళు సెంట్రల్ జైల్లో కాదు సార్, అండమాన్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు. మా ఇంటికి వచ్చినటువంటి వేణుస్వామి గారు 2 రోజులు, ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టుగా వేణుస్వామి గారు మంత్రాలయం చదవరు, ఈ శిష్యులే మొత్తం అంతా తతంగం అంతా నడిపిస్తారు. మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి బొందే బామ్మ, వాడికి మాయ తప్ప మంత్రాలే రావు, నేను లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయరా? వేణుస్వామి గారు పూజ చేసిన తర్వాత ఆయన తిరిగి బయలుదేరడం కూడా జరిగింది. దాన్ని నేను ఆపుతాను కదా. పోయింది గురువు గారు, పోయింది. దాని తర్వాత వేణుస్వామి మీకు ఆ పూజలకి నాకు దాదాపు 10 లక్షలు అయిందండి. 10 లక్షలు 10 లక్షలు అయిందండి. దోషముంది, ఈ దోషముంది, ఈ పూజ చేయిస్తా, ఆ పూజ చేయిస్తా, నువ్వెవడవయా, నువ్వు చేసే పూజలేంటి తెలుసా? అబే ఏమీ లేదు, ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా. ఆ సమంత నాగ చైతన్య ఒక్కటి గాల్లో వేసాడు. బ్రేక్ అంటే వచ్చేయాడు, అది పాటికి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ కి వచ్చేస్తాం. ఇక అది మాత్రమే ప్రమోట్ చేసుకుంటాడు. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు? జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పించుకుంటాడు, బైరాగులు అవడం కోసం కాదు. ఈడియట్ కరెక్ట్ పొల్లారో.